మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ నేత నిరంజన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. మహాదేవపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్ను హైకోర్టు ఈ రోజు విచారించింది. చీఫ్ సెక్రటరీ నుంచి సమాచారం తెలుసుకుని తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక 2 వారాల్లో పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వం తరపున న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.